ఐదుగురు రాజ్యసభ ఎంపీలు ఆరోపించారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ 2023 బిల్లుకు నిన్న రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫాంగ్హోన్ కోనియాక్, నరహరి అమీన్, సుధాంశు త్రివేది, ఎం తంబిదురై, సస్మిత్ పాత్ర, ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దాపై ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై విచారణ జరుపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలపై రాఘవ్ చెద్దా స్పందించారు. ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసులు పంపిన తర్వాత సమాధానం ఇస్తానని ప్రకటించారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చెద్దా చేసిన సవరణ వాయిస్ ఓటుతో రాజ్యసభ తిరస్కరించింది. कोई भी सदस्य सेलेक्ट कमेटी के लिए किसी का भी नाम प्रस्तावित कर सकता है और सेलेक्ट कमेटी में नाम प्रस्तावित करने के लिए किसी के साइन की जरूरत नहीं होती, किसी के सिग्नेचर की जरूरत नहीं होती. झूठ और अफवाह मत फैलाइए. आपकी पार्टी का काम है झूठ फैलाना, लेकिन हर बात में झूठ फैलाते हैं आप लोग. सभी दलों के लोगों की सेलेक्ट कमेटी बनती है और राघव चड्ढा ने कुछ लोगों का नाम प्रस्तावित किया. अगर उन लोगों को अपना नाम मंजूर नहीं तो उनकी मर्जी है. और आप प्रिविलेज सिखा रहे हैं गृहमंत्री जी. आपको इतना पता नहीं है कि जो व्यक्ति सदन का सदस्य नहीं होता उसका नाम नहीं लेना चाहिए सदन में.